నేడు అన్ని కుటుంబాలలో హింస భాగమైంది జీవిత భాగస్వాముల ఆధిపత్య భావనే దీనికి కారణం అయితే ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకుంటేనే హింస కాదు సాధారణంగా గృహహింస అనంగానే అత్యంటి ఆగడాలే గుర్తొస్తాయి కానీ భార్య మాత్రమే కాదు పిల్లలు తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులను తిట్టడం కొట్టడం పరుషంగా మాట్లాడటం అగౌరవపరచటం అన్నీ గృహహింస కిందకే వస్తాయి గృహ హింస ప్రతి కుటుంబంలో ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది కానీ అది బయటకు తెలియదు సమాజానికి భయపడి బయటకు చెప్పుకోరు తీరని శారీరక హింసగా మారినప్పుడు మాత్రమే ప్రపంచానికి తెలుస్తోంది ఇలాంటి హింసాత్మక కేసులలో ఎక్కువ శాతం బాధితులు మహిళలే ముఖ్యంగా వివాహిత మహిళలు పెళ్ళైన కొత్తలో వరకట్న వేధింపులు ఆ తరువాత మగ పిల్లవాడిని కనలేదని సాధింపులు ఆమె శీలంపై అనుమానాలు అందుకే గృహ హింస నిరోధానికి ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకునేందుకు పరిస్థితులను బట్టి అనేక ఏర్పాట్లు చేసింది అయినా వారిపై అత్యాచారాలు ఆగటం లేదు హింస జరుగుతూనే ఉంది అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఒకరిపై ఒకరు పెద్దనం చలాయించుకోవాలి అని అనుకోవటం భార్యలను అదుపులో పెట్టుకోవాలని కంట్రోల్లో ఉంచుకోవాలనేది సగటు మగవాడి మనస్తత్వం భార్యను కంట్రోల్ చేయలేని మగాడు చేతగాని వాడు అనే భావన సమాజంలో ఉండటం కూడా దీనికి ఒక కారణం దాంతోపాటు పెళ్లికి ముందే తల్లిదండ్రులే వారిలో ఈ భావనకు బీజం వేస్తారు మొగుడిని కొంగుకు కట్టుకోవాలని ఆడపిల్లలకు పెళ్లాన్ని అదుపులో పెట్టుకోవాలని అబ్బాయికి నేర్పిస్తారు ఫలితంగా పెళ్ళైన క్షణం నుంచి వారు ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు వివాహ బంధంలో పెత్తనాలకు పోవటం అనర్థాలకు దారితీస్తుంది ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఇది తెలుసుకోకుండా ఆన్లైన్లో వెతికి వెతికి భార్యను కంట్రోల్ చేయటం గురించి తెలుసుకుంటున్నారు గూగుల్ సర్చ్ ఇంజనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నిజానికి మనకు తెలియని చాలా విశేషాలు గూగుల్లో శోధించి తెలుసుకుంటూ ఉంటాం భార్యలను కంట్రోల్ చేయటం ఎలా అని కూడా వెతికేవారు ఉన్నారని ఈ మధ్యనే తెలిసింది లాక్డౌన్ కాలంలో భారత సహా చాలా దేశాల్లో కొన్ని నెలల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు ఆఫీసు పని కూడా ఇంటి నుంచే చేశారు పిల్లల చదువు కూడా ఆన్లైన్లోనే సాగింది ఈ సమయంలో ప్రజలు గూగుల్లో ఎలాంటి విషయాలను వెతికారనే దానిపై న్యూజిలాండ్కు చెందిన ఓ విశ్వవిద్యాలయం అధ్యయనం నిర్వహించింది ఇందులో భార్యలపై ఎలా పై చేయి సాధించాలని ఎక్కువ మంది మగవాళ్లు గూగుల్లో వెతికినట్టు తేలింది దాంతోపాటు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి లాక్డౌన్లో ప్రపంచవ్యాప్తంగా గృహ హింస గణనీయంగా పెరిగింది దీర్ఘకాలం ఇంటికే పరిమితం కావటం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపింది మగవారు తమ ఫ్రస్ట్రేషన్ను భార్యలపై చూపించారు ఫలితంగా మహిళలపై హింస స్థాయికి చేరింది అదే సమయంలో పురుషుల్లో అభద్రత నిరాశ నిస్సహాయత పెరిగింది దాంతో భర్తలు కావాలనే తమ భార్యలపై హింసకు పాల్పడ్డారు ఈ హింస ముప్పై ఒక శాతం నుండి నూట ఆరు శాతం వరకు పెరిగినట్టు తేలింది లాక్డౌన్ కాలంలో చాలా మంది పురుషులు భార్యలను అదుపులో పెట్టడం ఎలా ఎవరికీ తెలియకుండా భార్యను ఎలా కొట్టాలి అనే విషయాలను గూగుల్లో పదహారు కోట్ల యాభై లక్షల సార్లు శోధించారు భార్యను ఇంట్లోనే ఎలా చంపాలో తెలుసుకోవటం కోసం పదిహేడు కోట్ల ఎనభై సార్లు గూగుల్లో వెతికారు ఇక భర్తల హింస తట్టుకోలేక భార్యలు నా భర్త నన్ను చంపేస్తాడని పది కోట్ల ఏడు లక్షల సార్లు నన్ను కొడతాడని ముప్పై రెండు కోట్ల సార్లు గూగుల్లో సర్చ్ చేస్తారని తేలింది దయచేసి నాకు సాయం చేయండి మహిళలు నూట ఇరవై కోట్ల సార్లు గూగుల్లో వెతికినట్టు అధ్యయనంలో తేలింది కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమవ్వడంతో తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక గూగుల్ను ను ఆశ్రయించారు అసలు ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి విషయాలను సర్చ్ చేశారో తెలుసుకోవటానికి ఈ అధ్యయనం నిర్వహించాను నా అధ్యయనంలో మహిళలు గృహ హింస ఎదుర్కొన్నారనే ఆందోళనకరమైన అంశం బయటపడింది భారత్ లో కూడా లాక్డౌన్ సమయంలో ఎక్కువ గృహ హింస కేసులు నమోదయ్యాయి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా ఇరవై శాతానికి పైగా గృహ హింస ఫిర్యాదులు పెరిగాయి ప్రతి చిన్న విషయానికి భాగస్వామిని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే ఒకరోజు ఎదురు తిరుగుతారు చివరకు అది విడాకుల వరకు వెళ్తుంది కాబట్టి అపార్థాలకు పోకుండా భార్యాభర్తలు పరస్పరం అభిప్రాయాలను గౌరవించాలి ఇద్దరి మధ్య వ్యక్తి స్వేచ్ఛకు స్థానం కల్పించినప్పుడే బంధం నిలబడుతుంది నిలబడటమే కాదు బలపడుతుంది కూడా